హలో అండి, మీ అందరికీ ధన్యవాదాలు అండి. మన వీడియోలు అన్నీ చూస్తున్నందుకు నన్ను ఇప్పటికే ఎంకరేజ్ చేస్తున్నారు. ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి. ఓకేనండి, ఈరోజు వీడియో ఏంటంటే ఇది స్పైడర్ ప్లాంట్ అన్నమాట. మంచి ఆక్సిజన్ ప్లాంట్ అండి. దీన్ని పెంచుకోవడం చాలా సులువు. ఇప్పుడు మనకు సిటీల్లో పెద్ద పెద్ద ప్లేస్లే అక్కర్లేదండి. ప్లేసులు లేకపోయినా కానీ చిన్న చిన్న ప్లేసుల్లో కూడా ఇట్లా హ్యాంగింగ్ కుండీల్లో కూడా పెంచుకోవచ్చు. చూడండి, నేను ఇది హ్యాంగింగ్ పార్ట్లో పెట్టాను. ఈ స్పైడర్ ప్లాంట్ అని పేరు ఎందుకు వచ్చిందో ఏమో కానీ, ఈ చెట్టుకే మళ్ళీ ఇలాగా కాడలాగా వచ్చి ఇలా స్పైడర్ లాగా ఇలా వస్తాయి అన్నమాట. చిన్న చిన్న మొక్కలు ఇవి, దీని సీడ్స్ లాగా అన్నమాట. పూత కూడా వస్తుంది స్టార్టింగ్లో. దీనికి ఇట్లా సన్నగా వచ్చేసి పూత వస్తుంది అన్నమాట. ఇక్కడ చూసారు కదా, ఇక్కడ కింద ఒక కుండీలో కూడా పెట్టాను. దీనికి పూత వచ్చి ఇదిగో మొగ్గలు అన్నమాట. సన్నగా తెల్ల చిన్న చిన్న పువ్వులు పూస్తాయి. తర్వాత ఈ విధంగా పెద్దగా అవుతాయి. ఇలా చిన్న కుండీల్లో కూడా పెంచుకోవచ్చు అన్నమాట. ఇది చూడండి, కింద దాకా వచ్చింది ఈ కుండీల నుంచి మొక్క. ఇది తీసి మళ్ళీ నాటుకుంటే వేరే చోట మొక్కలు వస్తాయండి. ఈ స్పైడర్ ప్లాంట్ చాలా మంచి ఆక్సిజన్ ఇస్తుందండి. మనం ఇళ్ళల్లో పెట్టుకోవచ్చు, ఇలాగా బాల్కనీల్లో పెట్టుకోవచ్చు. చిన్న చిన్న వరండాలు ఉన్నా, చిన్న ప్లేస్ అయినా, చిన్న కుండీ అయినా ఇది హ్యాపీగా పెంచుకోవచ్చండి. ఇది పెంచుకోవటం వల్ల మనకి ప్రయోజనం ఏంటంటే మంచి ఆక్సిజన్ ఇస్తుంది. ఇది విషపూరితమైన చెట్టు కాదు. పిల్లలున్న, స్పెట్స్ ఉన్నా, ఏమన్నా ఉన్నా ఇవి ఆకులు నోట్లో పెట్టుకున్నా కానీ విషమేమి ఉండదు. దీని ఆక్సిజన్ వల్ల మనకి మంచి ప్రయోజనమే జరుగుతుంది. ఈ విధంగా పెంచుకుంటే కళ్ళకి మంచిది, దీని గాలి వల్ల కూడా ఆరోగ్యకరంగా ఉంటారండి. స్పైడర్ ప్లాంట్ ఇంకా చిన్నవి కూడా కుండీలల్లో మనకు బుజ్జి బుజ్జి కుండీలు ఉన్నా పెంచుకోవచ్చు. కుండీలు లేకపోతే ఇలాంటి పెరుగు డబ్బాలు అవి ఉన్నా కానీ ఇట్లాంటి వాటిల్లో కూడా మనం ఈ విధంగా పెట్టి పెంచుకోవచ్చు. మన రూముల్లో కానీ ఇలాంటి మెట్ల మీద కానీ ఎక్కడ చిన్న ప్లేస్ ఉన్నా మనం వీటిని అయితే ఈ విధంగా పెంచుకోవచ్చు అండి. చూడండి, ఈ ప్లేట్లో పెట్టాను కానీ నేను, ఇది చిన్న టెంకాయ అన్నమాట. ఇది చూపిస్తా ఒక్కొక్కటి వివరంగా తీసి మీకు. చిన్న టెంకాయలో పెట్టి పెంచానన్నమాట. ఇది ఈ విధంగా పెంచుకోవచ్చు అండి. ఏర్లు చూస్తారా ఎట్లా వచ్చినాయో. ఇలాగ ఏర్లు రావాలంటే ఇలాంటి చిన్నది ఏదైనా బాలు కానీ మీ దగ్గర వాడేసిన సబ్బుదండి, ఎక్సెస్ సబ్బు. ఇది నేను ఈ విధంగా పెట్టుంచుతాను. వాటర్ పడ్డా దీంట్లో పడితే ఏర్లు కూడా దీంట్లోనే ఉండిపోతాయి. చూడండి ఎంత అందంగా ఉందో. ఇది మనం ఇట్లాగ రూమ్లో అయినా పెట్టుకోవచ్చు, ఒక చిన్న టేబుల్ మీద అయినా పెట్టుకోవచ్చు. ఆక్సిజన్ ప్లాంట్ ఇది అండి. గాలిలో ఉన్న విషపూరితమైన వాయువులను అబ్జర్వ్ చేసుకొని యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఇందులో పీల్చుకునే గుణాలు ఉంటాయి. విషపూరితమైన వాయువుల్ని పీల్చుకొని మంచి ఆక్సిజన్ అయితే ఇది మనకి అందిస్తుందండి. చూడండి, ఇంకొకటి కూడా టెంకాయలోనే ఇది నాటాను. దీని కేర్లు కిందకు రాలేదు కానీ కింద కేర్లు కొంచెమే వచ్చినాయి. ఇక్కడ పైకే వచ్చినాయి ఏర్లన్నీ. ఇది ఈ విధంగా పెరిగిందండి. ఇవి చిన్న టెంకాయ చిప్పలు, మనం కొబ్బరికాయ కొట్టుకున్నాక పడేస్తాం కదా, ఆ హోల్ ఉన్నది తీసుకొని ఇవి మనం ఒక్కొక్కటి ఇలా తీసేసుకొని స్పైడర్స్ లాగా ఉంటాయి కదా, ఇక్కడే మనకి ఏర్లు వస్తాయి అన్నమాట. ఇవి తీసుకొని మనం కొన్ని వీటి నుంచి వచ్చినాయే ఇలాంటివే నేను తీసుకొచ్చానమాట కొమ్మ నుంచి. ఇవి నాటుకునే విధానం కూడా చూపిస్తానండి మీకు, ఎలా నాటాలనేది. చాలా ఈజీ అండి. నేను మళ్ళీ ఇప్పుడు టెంకాయ చెప్పులే చూపించాను కాబట్టి టెంకాయ చెప్పులోనే నేను నాటి చూపిస్తానండి. లేకపోతే మీకు కావాలంటే చిన్న చిన్న కుండీల్లో కూడా మీరు నాటుకోవచ్చు.
నేను ఇప్పుడు అన్ని టెంకాయల్లోనే నాటాను కదా కుండీలు అవైలబుల్ లేవు ఇలాగా ఏర్లు ఉంటాయి కదా ఇవి కిందకి పెట్టి మట్టి పోసుకొని సాయిల్ మాత్రం లూజ్ గా ఉండాలి ఈ విధంగా నాటితే చాలా బాగా వస్తుందండి ఇలాగన్నమాట ఇలా గుచ్చడమే అంతే ఒక్క చుక్క వాటర్ ఇలాగా పోసుకుందాం మనం కొద్దిగా నీళ్ళు అంతే చూడండి ఎంత అందంగా ఉందో ఇలాంటి తయారు చేసుకుంటే మనం ఎవరికైనా మొక్కలు ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళకి ప్రెజెంటేషన్ కూడా ఇవ్వచ్చు మాళ్ళిళ్ళకి వెళ్ళేటప్పుడు ఇంటి చేతులతో వెళ్ళకుండా వాళ్ళకి మొక్కలు ఇంట్రెస్ట్ కాబట్టి ఒకటి ఇలాగ గిఫ్ట్గా కూడా ఇచ్చేయచ్చండి ఇలాగా మనం స్పైడర్ ప్లాంట్ని పెంచుకోవటం వల్ల గాలిలో ఉన్న అలర్జీస్ అన్నీ తీసేసుకుంటుంది ఈ చెట్టు తీసుకొని మనకేమన్నా అలర్జీస్ ఉన్నా కానీ మన ముక్కు ద్వారా నోటి ద్వారా గాలి వెళ్ళి లోపలికి లోపలంతా మనకి శుభ్రం చేస్తుందండి మన ఊపిరితిత్తుల్ని శుభ్రం చేస్తుంది వీటి గాలి పీల్చుకోవడం వల్ల అదండి స్పైడర్ ప్లాంట్ గురించి నేను ఇంప్రూవ్మెంట్ చెప్పానని నేను అనుకుంటున్నానండి చూసారు కదండి ఈ స్పైడర్ ప్లాంట్ని ఏ విధంగా పెంచుకోవాలో ఏ విధంగా నాటుకోవాలో చూసారు కదండి ఇది ఇంకా ఎన్విరాన్మెంట్ని కూడా మంచిగా చూసుకుంటుంది చుట్టుపక్కల ఉన్న గాలి వాతావరణం చాలా ఫ్రెష్గా తయారవుతుందండి ఇది మనకి ఎంత మేలు చేస్తుందో మనకి ఆక్సిడెంట్ ప్లాంట్ అన్నమాట ఈ ప్లాంట్ని పెంచుకునే విధానం ఎలా పెరుగుతుంది ఏంటనేది ఈ ప్లాంట్ గురించి తెలుసుకున్నాం కదండి మనం మన వీడియోలన్నీ పూర్తిగా చూస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి మీ యొక్క అమూల్యమైన టయాన్ని కేటాయించి మన వీడియోలన్నీ పూర్తిగా చూస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ కొత్తగా చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఈ వీడియోని చూసి నచ్చినట్లయితే నచ్చిందనే నేను అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఆల్ ఆప్షన్ టచ్ చేస్తే నేను పెట్టే మరిన్ని వీడియోలు కొత్త వీడియోలు మీ దాకా రీచ్ అవుతాయండి ఓకే అండి బాయ్ అండి